సో మీకు ఒప్పో F19 లాంచ్ అయిపోయింది, అండ్ ఇంకా ఒప్పో F19 ప్రో దాని లైటర్ వర్షన్ ఇది. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట ఈ స్మార్ట్ ఫోన్లోని, ఎందుకంటే మీకు ఈ ప్రైస్ రేంజ్లోనే మీకు చాలా మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. కాకపోతే ఇది అంత ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ ఏం కాదు, కాబట్టి మీరు ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని ఎన్వక్ చూడండి. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మనకి ఒప్పో F19లోని మనకి 6.43 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది మనకి అమోలెడ్ ప్యానెల్ అనమాట. అండ్ ఇంకా మీకు ఇందులోని హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఏం లేదు, ఈ ప్రైస్ రేంజ్కి హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఇస్తే బాగుండేది, కాకపోతే ఏం ప్రొవైడ్ చేయలేదు, జనరల్ 60Hz రిఫ్రెష్ రేటే ఉంది. అండ్ ఇంకా మీకు ఈ అమోలెడ్ ప్యానెల్ తోటి మీరు ఒక మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే పొందగలుగుతారు. కాకపోతే మీకు ఇందులోని స్పీకర్స్ కూడా మోనో స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ కాదు, సో మీరు స్టీరియో సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయలేరు. కాబట్టి మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ పరంగా అయితే మీకు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఎందుకంటే అమోలెడ్ స్క్రీన్ ఉంది కాబట్టి మీకు వీడియో అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. కానీ ఇంకా ఆడియో గురించి మాట్లాడితేనే మీకు ఆడియోలోని స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేయలేదు, కాకపోయినా సరే మీకు సౌండ్ చాలా లౌడ్గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని 600 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు అవుట్డోర్స్కి వెళ్ళినా లేకపోతే మీ ఇంట్లో ఉన్నా సరే మీకు బ్రైట్నెస్ తోటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీకు 600 నిట్స్ అంటే మీకు చాలా ఎక్కువ. మీకు అవుట్డోర్స్లోనే సరే మీకు బ్రైట్నెస్ తోటి ఎలాంటి ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకా తర్వాత బిల్డ్ క్వాలిటీ అండ్ ఓవర్ యూజర్కి వెళ్ళిపోదాం. మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ రెండు చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి. ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని ఎఫ్ఎం రేడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చే ఈ మార్కెట్లోని కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్లోని మనకి ఎఫ్ఎం రేడియో అసలు కనిపించదు మ్యాక్సిమం, కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్లో మనకి ఎఫ్ఎం రేడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా తర్వాత దాని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి రేర్ సైడ్ దానికి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ చేయడానికి ఒక రెక్టాంగులర్ హౌసింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ చూసుకుంటే మీకు ఇందులో సైడ్ పంచల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది దాన్ని బిల్డ్ క్వాలిటీ డిజైన్ సపరేట్గా అయితే చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే అడిషనల్ ఫీచర్స్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు ఈ స్మార్ట్ ఫోన్లోని. తర్వాత దాని ప్రాసెసర్కి వెళ్ళిపోదాం. మనకి ప్రాసెసర్లోని ఒక చాలా డౌన్గ్రేడ్ అయింది ఈ స్మార్ట్ ఫోన్, ఎందుకంటే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మనకి 700 సిరీస్ కూడా కాదు, 600 సిరీస్లోని స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా మీరు ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత కూడా ఈ ప్రైస్ రేంజ్లోని కూడా మీకు స్నాప్డ్రాగన్ 662 అంటే ఇది అసలు కన్సిడరబులే కాదు, మీకు 700 సిరీస్ ప్రొవైడ్ చేసినా సరే ఇది బాగుండేది ఈ ప్రైస్ రేంజ్కి. అండ్ ఇంకా మీకు గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ల్యాగ్స్ కనిపిస్తాయి, మీకు మరీ స్మూత్గా ఏమి ఉండదు గేమ్ ప్లే. అండ్ ఇంకా ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఉంటాయి మీకు. అండ్ ఇంకా హై గ్రాఫిక్స్లోని మీరు మేనేజ్ చేయగలుగుతారు, లైట్ లైట్ ఫ్రేమ్ డ్రాప్స్ తోటి మీరు లైట్ లైట్గా హ్యాంగ్ అవుతూ మేనేజ్ చేయగలుగుతారు, కాకపోతే మీడియం సెట్టింగ్స్లోనే అయితే మీరు చాలా స్మూత్గా ఆడగలుగుతారు ఈ ప్రాసెసర్ తోటి అయితే. కాబట్టి ఒకవేళ గేమర్స్ ఎవరైనా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ వైపు మ్యాక్సిమం చూడకండి. అండ్ ఇంకా ఇది దాని ప్రాసెసర్. అంతా తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో ట్రిపుల్ రేర్ కెమెరాను ప్రొవైడ్ చేశారని కదా, అందులో 48 MP ప్రైమరీ సెన్సర్ ఉంది, 2 MP మ్యాక్రో సెన్సర్, ఇంకా 2 MP మోనోక్రోమ్ సెన్సర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈసారి డెప్త్ సెన్సర్ని ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకా అల్ట్రావైడ్ సెన్సర్ కూడా మిస్ అయిపోయింది. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మనకి ఇందులో 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కెమెరా క్లారిటీ గురించి మాట్లాడుకుంటే మీకు ఇది చాలా బాగుంటుంది ఈ సెటప్, ఎందుకంటే మీకు ఇది ఎలాగో ఒప్పో కంపెనీ కాబట్టి మీకు ఇందులో మంచి మంచి లెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు, మంచి మంచి సెన్సర్స్ ప్రొవైడ్ చేసి కెమెరా సెటప్ని తయారు చేస్తారు. కాబట్టి మీకు నార్మల్ డే లైట్ కండిషన్లో అయినా సరే, మీకు నైట్లోనైనా సరే మీరు చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా ఇది దాని కెమెరా. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ సైడ్లో కూడా మీకు చాలా మంచి మంచి సెల్ఫీస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు, చాలా ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ స్మార్ట్ ఫోన్లో. ఇంకా తర్వాత దాని బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా దాని ఛార్జర్ దానికి వాళ్ళు 33 W ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ ప్రైస్ రేంజ్కి 5000 సెట్ అవుతుందా లేదా అంటే ఈ ప్రైస్ రేంజ్లో మీకు 5000 రావడం మంచి విషయమే, మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది బ్యాటరీ. మరీ హై యూజేజ్ చేస్తే మీకు వన్ డే మేనేజ్ చేయగలుగుతారు. మోడరేట్ యూజర్ అయినా సరే వన్ డే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇంకా మీరు బేసిక్ యూజర్ అయితే 1.5 డే వరకు కూడా మేనేజ్ చేయగలుగుతారు. అండ్ ఇంకా 33 W తోటి మీరు ఈ 5000 mAh బ్యాటరీని ఈజీగా 1 hour లేకపోతే 45 minutes ఫుల్ ఛార్జ్ చేసేయగలుగుతారు 0 to 100. అండ్ ఇంకా ఫైనల్గా దాని ఓఎస్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఇందులో కలర్ ఓఎస్ 11 ప్రొవైడ్ చేస్తున్నారు, ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా ఈ కలర్ ఓఎస్ చాలా కస్టమైజబుల్ ఓఎస్, మీకు చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి ఈ యూఐలోని. యాడ్స్ అండ్ బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులో ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, బ్లోట్వేర్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా మీరు దాన్ని ఎలాగైనా అన్ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు బ్లోట్వేర్ని. అండ్ ఇంకా యాడ్స్ని కూడా మీరు సెట్టింగ్స్లోని డిసేబుల్ చేసుకోగలుగుతారు, ఇదైతే పెద్ద విషయం ఏం కాదు. అండ్ ఇంకా ఫైనల్గా అయితే మీరు ఒక నార్మల్ యూఐని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. కలర్ ఓఎస్ 11 అంటే చాలా బాగానే ఉంటుంది మీకు. అండ్ ఇంకా ఆండ్రాయిడ్ 11 కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా మంచి మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి ఇందులో. అండ్ ఇంకా ఫైనల్గా దాని ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఇందులో సింగిల్ వేరియంట్ ఉంది 6GB 128GB వేరియంట్. అండ్ ఇంకా అది మీకు 18,990 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇంకా మీకు ఈ ప్రైస్ రేంజ్కి ఈ స్మార్ట్ ఫోన్ ఈ స్పెసిఫికేషన్స్ తోటి అంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ అంత ప్రాఫిటబుల్ ఏం కాదు, ఎందుకంటే మీకు ఇదే ప్రైస్ రేంజ్లోని మీకు పోకో X3 Pro లాంచ్ అయింది రీసెంట్గానే.
అండ్ ఇంకా దాంట్లోనైతే చాలా మంచి సెటప్ ఉంది, కెమెరా సెటప్ చాలా బాగుంది. అండ్ ఇంకా మీకు అందులో ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 800 సిరీస్లో ప్రొవైడ్ చేశారు, స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు అందులోని మీకు అమోలెడ్ ప్రొవైడ్ చేయకపోయినా సరే మీకు స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్ ఉంది ఆ స్మార్ట్ ఫోన్. కాబట్టి మీరు ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మీకు ఇది ఓవర్ ప్రైస్డ్ అనమాట. మీకు అండర్ 15,000లో వచ్చిన ఇది మీకు కన్సిడరబుల్గా ఉండేది, కానీ మీకు 18,000-19,000 ప్రైస్ రేంజ్కి వచ్చింది కాబట్టి మీకు అంత ప్రాఫిటబుల్ ఏం కాదు. కాబట్టి మీరు ఈ స్మార్ట్ ఫోన్ని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, కాకపోతే ఇదే ప్రైస్ రేంజ్లోనే మీకు పోకో X3 ప్రో కూడా ఉంది, కాబట్టి నేనైతే ఫస్ట్లీ దాన్ని రికమెండ్ చేస్తాను. ఇంకా ఫైనల్గా ఇది దాని రివ్యూ. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, అనుకున్న ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని మంచి మంచి అప్డేట్స్ వస్తుంటే ఇలాగే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను, అప్పటి వరకు బై బై.